చాలా మంది వస్తున్న హోల్సేల్ అందరు ఎక్కడ మన జాతి మేము నిత్యావసర సరుకులు ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని షాపులలో అధిక రేట్లకు అమ్ముతున్నారు అనేటటువంటి కంప్లైంట్స్ ఫిర్యాదులు చాలా మంది పౌరుల నుంచి వస్తున్నాయి. అయితే చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు, కొంతమంది ఆ యొక్క షాప్ అడ్రస్ కావచ్చు, ఆ యొక్క షాప్ యజమాని పేరు కావచ్చు, మాకు మెసేజెస్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మేము వాళ్ళ పేర్లు అవన్నీ మేము గోప్యంగా ఉంచుతుండే, నిజంగానికి వాళ్ళు ఆ రేట్లకు అమ్ముతున్నారా లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎట్లా అయితే సాధ్యమవుతుంది అనేది ఆలోచించి మేమేం చేసినామంటే మఫ్టీలో వేరే మనల్ని గుర్తుపట్టకుండా వెళ్ళి సామాన్య మానవురాలుగా సామాన్య వ్యక్తిలాగా వెళ్ళి సామాన్య మహిళ లెక్క వెళ్ళి అసలు ఎంత కమ్ముతున్నారనేది తెలుసుకునే ప్రయత్నం అనేది చేసినాము. ఒక రెండు మూడు షాపుల్లో మాత్రం అధిక రేట్లకు నిజంగానే చెప్పడం అనేది జరిగింది. అయితే ఒక వాటిలో ఉన్నటువంటి క్వాలిటీని కూడా గమనించడం జరిగింది. రేపటి నుంచి మేము తీసుకోబోతున్న చర్యలు ఏంటంటే, ఈ యొక్క వేదిక తరఫున నేను వీళ్ళందరికీ చెప్పాల్సి అనుకున్నటువంటి విషయం ఏంటంటే, పౌరులందరికీ కూడా మీకు తెలిసినటువంటి షాపుల్లో లేకపోతే మీ వార్డుల్లో కావచ్చు, మీ ప్రాంతాల్లో కావచ్చు, ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మితే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఈరోజు కొంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక గంట రెండు గంటల్లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిజంగా అదే ధరలకు అమ్మితే అప్పుడే మాకు యాక్షన్ తీసుకునేటటువంటి స్కోప్ అనేది ఉంటుంది. చాలామంది 5-6 రోజుల తర్వాత అమ్ముతున్నారు, మేము షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, రేట్లు నార్మలే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఉండొద్దు అని అంటే, ఇవాళ మీరు కనుక ఎక్కువ రేట్లకు కొంటే దయచేసి మీరు ఎవరికి భయపడొద్దు, మీ పేర్లు ఎవరికి రివీల్ చేయబడవు, దయచేసి ఒక సింగిల్ మెసేజ్ చేయండి అంతే. ఇప్పుడు మా నంబర్, మున్సిపాలిటీ యొక్క సిబ్బంది నంబర్స్ మీ అందరి దగ్గర ఉంటాయి, ఒక సింపుల్ మెసేజ్, ఈ వస్తువు కొన్నాం మేడం, ఇంతకీ అమ్మిండ్రు, ఇంత అమ్మాలి కానీ ఇంత కమ్మిన, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము ఖచ్చితంగా ఆ యొక్క షాప్ యజమాని మీద మేము ఖచ్చితంగా చర్యలు అనేది తీసుకుంటాం.